హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గుడ్డు తోట మీ ముందుకు వచ్చానండి. మరి గుడ్డు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఆ తెలిసిన విషయాలను మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేయడానికి ఈ గుడ్డు తోట మీ ముందుకు వచ్చానండి. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్డి బ్రేక్ఫాస్ట్ అండి. మరి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. గుడ్డును ప్రతిరోజు తినాలని చెప్తారు కదా నిపుణులు. మరి గుడ్డులో చాలా పోషకాలు ఉన్నాయి, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఈ గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. త్వరగా ఈజీగా అయిపోయే వంటలు ఏవైనా ఉన్నాయంటే అది గుడ్డుతోనేనండి. మరి ఈ గుడ్డుతోటి ఎన్నో రకాల వెరైటీస్ మనము చేయొచ్చు. ఈ గుడ్డుతో వంటలు ఏవైనా సరే క్షణాల్లో అయిపోతాయి. మనకు ఒకవేళ ఓపిక లేదనుకోండి, గుడ్డుతోటి ఏమైనా వంటలు మరి అది కూడా ఆ క్షణాల్లో అయిపోయే వంటను చేయడానికి కూడా ఓపిక లేదనుకోండి, అప్పుడు మనము గుడ్డును ఒట్టిగానే ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు, లేదా దీంతో ఆమ్లెట్ కూడా వేసుకొని తినొచ్చు. అది కూడా మరింత సులువుగా ఉంటుంది, ప్లస్ మనకి కొంచెము శక్తి వస్తుందన్నమాట, అంటే తొందరగా అయిపోతుంది కదా ఆమ్లెట్ చేయడము. ఉడికించిన గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. గుడ్డు తినడం వలన అన్ని వయసుల వారు కూడా ఈ గుడ్డు తినడం వలన కూడా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. గుడ్డు తినడం వలన రక్త సరఫరా బాగా జరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోజు గుడ్డు తినడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గుడ్డులో ఉన్నటువంటి విటమిన్ ఏ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. తర్వాత కంటి సమస్యతో బాధపడే వారికి గుడ్డు ఒక చక్కని పరిష్కారం. గుడ్డులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలో ఉన్న లివర్ను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. థైరాయిడ్ను తగ్గించడానికి కూడా గుడ్డులో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ గుడ్డును ప్రతిరోజు తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు నేను ఈ గుడ్లతోటి ఎగ్ దమ్ బిర్యానీ చేశానండి. మరి నేను ఆ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేశానో అందరూ కూడా ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 2½ స్పూన్ నూనె వేసుకున్నానండి. అందులోకి చెక్క లవంగ బిర్యానీ ఆకు వేసానండి. నేను 1½ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి గాను నేను 3 గ్లాసుల నీళ్లు వేసానండి. ఇప్పుడు దానికి తగినంత ఉప్పు కూడా వేసుకున్నానండి. తర్వాత పక్కన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో నూనె వేసి ఆనియన్స్ వేసి దూరగా వేయిస్తున్నానండి. ఇలా వేయించి వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకోవాలి. ఇందాక ఈ పక్క గిన్నెలో నీళ్లు పోసుకున్నాం కదండి, అవి బాగా మరుగునాయి. అందులోకి నేను 1/2 గంట ముందు నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసానండి. తర్వాత వీటిని మనము 70% వరకు ఈ బాస్మతి రైస్ను ఉడికించుకొని వాటిని ఒక స్ట్రైనర్లోకి వడగొట్టుకోవాలి. ఇలాగా వడగొట్టుకున్న తర్వాత దీన్ని మనము కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇందాక మనము ఆనియన్స్ వేయించాం కదండి, అదే బాండీలోనే, అదే కొంచెం నూనె ఉంది, ఆ నూనెలోనే కొద్దిగా పసుపు కారము వేసి నేను అందులో ఎగ్స్, ఉడికించిన ఎగ్స్ వేసి కాసేపు వేయించాలి. ఈ విధంగా కొద్దిసేపు వేయించిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. తర్వాత అదే బాండీలోనే, అదే నూనెలోనే కొంచెం ఆనియన్స్ వేసి వేపుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కోసించుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకోవాలండి. తర్వాత ఇప్పుడు సన్నగా కోసుకున్నటువంటి టమోటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులోకి పసుపు కారం పొడి కూడా వేసి, నేను కొంచెమే వేసానండి కారం పొడి, ఎందుకంటే ఇందులో కొంచెం మనము మసాలాలు వేస్తాం కదా, అందుకనే కారం ఎక్కువ అవ్వకూడదని నేను కొంచెమే కారం పొడి వేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత ధనియాల పొడి కూడా వేసానండి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత ఇందులోకి మసాలా కారం కూడా వేసానండి, గరం మసాలా కూడా వేసానండి.
ఇందులోకి ఆరబెట్టిన మెంతి ఆకును కూడా వేసానండి. దీనివల్ల మంచి సువాసన వస్తుందండి, టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత ఇందులోకి నేను కొత్తిమీరను ఇలాగ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసానండి. తర్వాత పుదీనా కూడా వేసానండి. పుదీనా వేయడం వల్ల కూడా మంచి సువాసన వస్తుంది ఈ దమ్ బిర్యానీకి, ఎగ్ దమ్ బిర్యానీకి. తర్వాత నేను నిమ్మరసం కూడా వేసానండి ఇందులో. ఇందులో మనము ఎన్ని రకాల మసాలాలు వేసాం కదండి, ఈ మసాలాలకు బ్యాలెన్స్ అవ్వడానికి నేను పెరుగు కూడా యాడ్ చేశానండి. పెరుగు వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే మరి కాస్త నీళ్లు పోసి ఈ విధంగా కలిపెట్టుకోవాలండి. తగినంత ఉప్పు కూడా వేసానండి. ఉప్పు వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలిపెట్టుకోవాలండి. తర్వాత మనము ఇందాక నూనెలో వేయించుకున్న ఈ ఎగ్స్ను కూడా వేసి ఒకసారి మొత్తంగా ఇలాగా కలుపుకోవాలి. తర్వాత మనము ఈ బాండీని స్టవ్ మీద నుండి దించేయాలి. ఇప్పుడు దీన్ని మనము ఇందాక మనము 70% ఉడికించుకున్నటువంటి బాస్మతి రైస్ ఉంది కదండి, ఆ రైస్ను ఈ విధంగా ఒక గిన్నెలో నెయ్యి రాసి అడుగున నెయ్యి రాసి ఆ బాస్మతి రైస్ను ఒక లేయర్గా వేయాలండి. నేను వేస్తున్నాను చూడండి, ఇలాగ లేయర్గా వేసి ఈ లేయర్ మీద మనము ఇందాక తయారు చేసుకున్నాం కదండి ఈ ఎగ్ గ్రేవీ ఉంది కదా, ఆ ఎగ్ గ్రేవీని ఆ లేయర్ మీద ఇలాగా పరుచుకోవాలి. తర్వాత గ్రేవీ కూడా మనకు తగినంతగా వేసుకోవాలి. తర్వాత అందులో మనము ఆనియన్స్ను ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ ఆనియన్స్ను కూడా కొద్దిగా పలచగా దాని మీద పరచాలి. తర్వాత నేను పుదీనా కొత్తిమీర కూడా చల్లానండి దాని మీద. తర్వాత ఇంకొక లేయర్గా మనము రైస్ను వేసుకోవాలి. ఈ విధంగా రైస్ను వేసుకున్న తర్వాత దాని మీద మిగిలిన గ్రేవీ అది ఉంది కదండి, ఆ గ్రేవీని కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ లేయర్ మీద కూడా మనము దోరగా వేయించినటువంటి ఆనియన్ ముక్కలను వేయాలండి, కానీ నేను మర్చిపోయాను. తర్వాత ఇంకొక లేయర్గా మనము మిగిలినటువంటి రైస్ని వేసి దాని మీద మిగిలిన ఈ గ్రేవీని వేసి దాని మీద మనము దూరగా వేయించుకునేటువంటి ఉల్లిగడ్డలను వేసి తర్వాత దాని మీద కొత్తిమీర పుదీనాను కూడా ఇలాగా చల్లుకోవాలి. ఇంతేనండి, ఈ విధంగా చేసిన తర్వాత నేను నూనెలో జీడిపప్పును దూరగా వేయించి పెట్టుకున్నానండి. అది వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు మీ ఇష్టము. తర్వాత మనం ఇందాక స్ట్రెయిన్ చేసుకున్నాం కదా రైస్ని, ఆ వాటర్ పడేయకుండా అలాగే ఉంచి ఈ రైస్ మీద కొద్దిగా వేసు తర్వాత మూత ఉంచి ఆవిరి పోకుండా దాని మీద నేను ఒక గిన్నెలో నీళ్లు పోసి బరువులాగా పెట్టానండి. ఒక 10-12 నిమిషాల తర్వాత ఈ రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. తర్వాత ఇది హెల్తీ ఐటెం కూడానండి, కాబట్టి మీరు కూడా అందరూ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ హెల్తీ హెల్తీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.